వ్యూవర్స్, వెల్కమ్ టు వరంగల్ మామ. జై హింద్. మళ్ళీ ఒక బ్లాగ్తో మీ ముందడికి వచ్చాము. ఇప్పుడు మనం వినాయకుని దగ్గరికి వెళ్తున్నాం తీసుకురావడానికి. ఇగో మన ఫ్రెండ్స్ అందరు వచ్చిండు. మనీ చాలా రోజుల తర్వాత మనీ క్యామియో ఇచ్చిన అంత పిలిచి పిలిచి పిలిచిన ఆయన కూడా వస్తలేడు. మనీ ఎల్లుండడో కామెడీ చేయండి మీరు. మనీ ఎల్లెల్లే ఎల్లెల్లో మన వరంగల్ మామ ఛానల్ ఉంటాడు, కామెడీ చేయండి. మీరు ఏడో దొరకబడితే నేను ఆడ గిఫ్ట్ ఇస్తాను మీకు. ఇదిగోండి మన సేనా కూడా వచ్చిండు. ఇప్పుడు మొత్తానికి అయితే అందరం కలిసి ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం, వినాయకుడిని అంటే తీసుకురావడానికి. ఆగా మనం మొత్తం ఇట్లా ఒక బాహుబలి రేంజ్లో తీసుకొస్తాం వినాయకుడిని. డీజే సెట్ వచ్చింది, బ్యాండ్ వచ్చినాయి, బ్యాండ్ వచ్చేసినాయి. మొత్తం అక్కడ మనకి డీజే సెట్ వచ్చింది. మనందరూ టీం అందరు అక్కడే రెడీ అవుతారు మొత్తం వినాయకుడిని తీసుకురావడానికి. మొత్తం అక్కడ నిన్న మనం చూపెట్టిన వీడియోలో మొత్తం పంచగట్టేసిలు వినాయకుడు రెడీ అయిపోయాడు ఆల్మోస్ట్. వన్ డే బిఫోరే మన వాళ్ళందరూ టోచర్ని ట్రాఫిక్ జామ్లో తీసుకొస్తున్నారు పాపం కష్టపడి. టోచర్ అయితే రెడీగా ఉంది వినాయకుని దగ్గరికి తీసుకురావడానికి. ఇక అన్న వాళ్ళకి పాపం బ్యాండ్ కొట్టే వాళ్ళకి ఆకలిస్తుందని అజయ్ అన్నం వండిపించిండు, పెడుతున్నాం. అయితే అందరం బయలుదేరినాం వినాయకుని దగ్గరికి తీసుకురావడానికి. ఇదిగోండి ఆగ మనం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి డీజే సెట్ బయలుదేరింది, టోచ్ అని బయలుదేరింది, అన్ని బయలుదేరినాయి. ఈ భరత్ వాళ్ళు అన్నం తింటున్నారు, వాళ్ళు అన్నం తిని వాళ్ళు కూడా బయలుదేరుతారు. ఇప్పుడు అక్కడ వినాయకుని ఎక్కించి డీజే మామూలుగా ఉండదు, చూసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్. ఇదిగోండి అజయ్ కూడా బయలుదేరిండు మనం తీయడానికి. మొత్తానికి అయితే వినాయకుడు దేవానికి అందరం పోయినా పండ్లు పోతున్నాయి, వెనుక మొత్తం అందరం పోతున్నాయి. ఇంకోటి అక్షయ అన్న దగ్గర పోతాను ఇప్పుడు. అక్షయ అన్న ఒకసారి ఆ చెప్పుకో. మన రవి, మన రవి పోయి ఇప్పుడు మొత్తానికి అయితే మనం తీసుకొని వస్తాం. మళ్ళీ ఇదే వేలో మన వినాయకుడు వస్తాడు. వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం టీం అందరం. కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం చేంజెస్ ఉంటే చెప్తున్నాం చేయాలని చెప్పి, వాళ్ళు కూడా చేసిస్తా అని చెప్పిళ్ళు. ఇక్కడ ఉన్న వినాయకులన్నీ కూడా రెడీగా ఉన్నాయి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు ఇంతకుముందు బ్లాగ్లో చూసుంటారు మీరు, ఆల్రెడీ కలర్ అయ్యి ఉండుంటుంది వినాయకుడు. బట్ మళ్ళీ రీకలర్ చేపిస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కలర్ నచ్చనట్టున్నది. ఇది ముంబై స్టైల్ వినాయకుడు పాపం. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ రీకలర్ చేయాలి వాళ్ళు. అంటే ఇంకా 2 డేసే టైం ఉంది పాపం వాళ్ళకి. టీం అందరం డిస్కషన్ చేస్తున్నాం వినాయకుడిని బయటికి తీయడానికి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ కదా, మట్టిది కదా వినాయకుడు. వాళ్ళకు కూడా చెప్తున్నాం వర్కర్లకి ఎట్లా తీయాలి అది అని చెప్పి. వాళ్ళు చూసుకుంటాం మేము, తెస్తాం తీయండి భయ అని చెప్పిళ్ళు. ఇక మనం లేపుతాం అనేది నువ్వేమో లేపుతామంట. వాళ్ళకి అంత మనం ఏం లేపుతాం రా దాన్ని అడుగులో వాడితే అక్కడ అంతమంది ఉన్నా కూడా వినాయకుడిని బయటికి తీయలేకపోతున్నారు. అందుకే ఎట్లా తీద్దాం, క్రేన్ని పిలిపిద్దామా అని చెప్పి టీం అందరు డిస్కషన్ చేస్తున్నారు. క్రేన్కి వాడేమో ఒక 3000 ఏమో చెప్పిండు. ఇప్పుడు వాళ్ళు ఎంత అంటారో తెలియదు, ఎంతకు మాట్లాడతారో తెలియదు. క్రేన్ అయితే పిలిపిస్తారు. ఇక చూసుకోవచ్చు వికాస్ అయితే టోచర్ని కూడా తీసుకొచ్చిండు పక్కకి. దానికి తీసుకొచ్చి పక్కకు పెట్టేసి ఇప్పుడు దాని మీద వినాయకుడిని ఎక్కిడేమే క్రేన్ రావగానే. మొత్తానికి అయితే క్రేన్ని మాట్లాడిల్లు, 1000కో 1500కో మాట్లాడిల్లు. ఇక వాడు ఒప్పుకున్నాడు. ఇక తాళ్ళేసి వినాయకుని బయటికి తీయడమే. ఇక Go!
ఇంకోండి మన అరవింద్ ట్రాఫిక్ చూసి నవ్వుతున్నాడు. ఇక మన వినాయకం చేయబట్టి మొత్తం అంత ట్రాఫిక్ అయిపోయింది. మన టీం అందరూ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ మన డీజే కూడా ఉంది. ఇవన్నీ చేయబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక మన టీం ఉన్నది కాబట్టి మొత్తానికైతే క్లియర్ చేస్తున్నారు. నవ్వుతున్నాడు వెంకులన్న ఆ ట్రాఫిక్ని చూసి. ఇక మన ఫ్రెండ్ చూడండి మొత్తం ఆ మాని చెప్తాను మన వాళ్ళందరూ. క్రేన్కి కూడా చాలా టైం పట్టింది షెడ్ల నుంచి వెళ్ళి వినాయకుడిని బయటికి దిగడానికి. తీసిన ఇప్పుడు వినాయకుడిని తాళ్ళు కట్టి ఇప్పుడు పైకి లేపి టోచన్లో పెట్టడమే వినాయకుడిని. ఇక పెట్టుడుతో బయలుదేరదాం. ఇక ఇక బయలుదేరదాం అంతా. అయితే వినాయకుని అయితే సక్సెస్ఫుల్గా టోచన్లో పెట్టడం జరిగింది. వినాయకుని ఫేజ్ కూడా కవర్ అయిపోయింది. ఇక మనం శివనగర్కి బయలుదేరదాం. మొత్తం డీజేతో ఆగం చెయ్యాలి ఆగమానాన్ని. చాలా ఇబ్బంది అయింది వినాయకుడిని తీసుకొచ్చే వరకు, ఎందుకంటే వినాయకుడు వెయిట్ ఎక్కువ కదా. అండర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళి కూడా రాలేకపోయింది. అందుకే ఆంధ్ర బాలిక బ్రిడ్జ్ ఎక్కిచ్చి తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది వినాయకుడిని మన ఏరియాకి చేర్చే వరకు. కానీ ఎట్లనో అట్లా దేవుని దయవల్ల మాత్రం మనం సక్సెస్ఫుల్గా చేరుకున్నాం. ఇప్పుడు డీజే భరత్లతో ఆగం మనం స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. విశ్వ వినయ్ వినయ్ నాగారం నాగారం.
బ్యాండోళ్ళు కొట్టి కొట్టి పాపం డప్పులే వలిగిపోయినాయి. అట్లుంటుంది మనోళ్ళతోటి. ఇంకా వినాయకుడిని పెట్టలేదు, డెకరేషన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అందరూ డల్లు ఫేస్లు ఉన్నారు, ఎందుకంటే అందరూ డ్యాన్స్లేసి రవిగాడు మొగం చూపెడతలేడు. లైట్లు అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తానికి అయితే. ఇప్పుడు ఆ వినాయకుడిని దింపడమే ఉంటుంది, అది ఎట్లా దింపుతామో తెలియదు మనకి. సక్సెస్ఫుల్గా అయితే అందరం కలిసి వినాయకుడిని లోపల పెట్టేసినాం, కానీ చాలా రిస్క్ అయింది పెట్టడానికి. అందరం అయితే పెట్టి ఇప్పుడే రిలాక్స్ అవుతున్నాం. రేపు ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి, పూజ ఎట్లా చేయాలని చెప్పి డిస్కషన్ అయితే అవుతుంది ఇప్పుడే.
బలాయన ప్రభుత్వాయ సర్వభూత సమనాయ మనోన్మనాయ నమః. హరి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాంగస్తాయ స్మరేకాక్షం సపాశంతృప్తి. ఇంకోటి పెట్టవా శ్రీషానాం సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివో. శ్రీ బాలగణేష్ యూత్ ఆహయామి స్థాపయామి పూజయామి. అక్కడి పశువు వచ్చిన సార్ రెండు వేయండి. చిన్న వాళ్ళ రావు లీటర్ లీటర్ అవుతాయి ఇప్పుడు చెప్పా గజముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి ప్రియం
సురపతి వంద్యం సుందర రత్నం సురసిత మణిమకుటం ప్రణమత దేహం సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి భక్త శరీరం.